ఢిల్లీలోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో మాత్రమే నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సూర్యోస్మి అమ్మ గురుగారు ఇందాక మీరు మాటల్లో చెప్తున్నారు ఒక ఆలయం గురించి శక్తివంతమైన ఆలయం గురించి సాధారణంగానే రహస్యమైన అత్యంత శక్తివంతమైన ఆలయాలు అంటే చాలా ఇష్టం పర్సనల్గా నాకు చాలా ఇష్టం మన వ్యూస్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఒక ఆలయం గురించి చెప్పాము అంటే ఆ ఆలయానికి వెళ్ళి వాళ్ళు దర్శించుకుంటే కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉండరు అంత ఇష్టం నిజంగా చాలా చాలా బాగుంటుంది అందులో ఇందా అక్కడ కుర్వాపురం అని ఏదో ఒక ప్రదేశం గురించి అక్కడ ఆలయం గురించి కూడా చెప్తున్నారు నిజంగా నేనైతే ఫస్ట్ టైమే విన్నాను గురుగారు సో నాకు మీరు చెప్తుంటే ప్లీజ్ గురుగారు మన వ్యూస్కి కూడా చెప్పండి అని అడిగాను సో డెఫినెట్గా మన వ్యూస్ అందరికీ కూడా మరి ఆ ఆలయం ఏంటి నేను కూడా ఆలయ ప్రత్యేకత ఏంటి కాస్త తప్పకుండా అంటే ఇక్కడ ఎందుకు చెప్పాలి అంటే తెలంగాణ ప్రాంతంలో అతి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి దైవక్షేత్రాలు కోలలుగా ఉన్నాయి అంటే మనం ఒక మనిషి జీవితంలో తరించాలి అన్నప్పుడు కంపల్సరీ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాలి ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అది ఇదంతా జరగాలంటే మన జాతకంలో మన తలరాతలో గురువు అనుగ్రహం ఉన్నప్పుడు గురువు అనుగ్రహం ఉన్నప్పుడు మన గోచారంలో గురువు నడుస్తూ ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తూ ఉంటాం నా జాతకంలో గురుడు బాగున్నాడు కాబట్టి నాకు ఎంతోమంది గురువుల సాంగత్యం వాళ్ళతో ట్రావెల్ చేయడం అందులో నాకు గత పదేళ్ళగా విన్న పేరు ఇది కురువాపురం అనేది నేను విన్నాను శ్రీపాద వల్లభులు జన్మ తీసుకున్నటువంటి ప్రాంతం పిఠాపురం పిఠాపురం మనకి అక్కడ నుంచి ఆయన జన్మ తీసుకుని కుర్వాపురం వచ్చి తపం ఆచరించి అక్కడ కృష్ణానదిలో అంతర్ధానం అయిపోయింది పిఠాపురం అయితే విన్నాము ఆయన పుట్టింది ఇది అంతగా ఎందుకో ప్రాచుర్యాన్ని పొందలేదు కానీ అతి నిగూఢమైనటువంటి శక్తి క్షేత్రం అందరూ శ్రీ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర ఈ స్తోత్రాన్ని చేస్తారు మనం అందరికి పరిచయం గానుగాపూర్ పరిచయం అవునవును అది దత్తక్షేత్రం అది నృసింహ సరస్వతి అయిన గురువే ఇది శ్రీపాద వల్లభులే నడకన కాలినడకన చేస్తూ దర్శనం ఆయన నడుస్తూ పునీతం చేస్తూ కుర్వాపురంలో కృష్ణానది భీమానది క్షేత్రం ఆ నది ఒడ్డున కృష్ణానది ఒడ్డున ఒక ఐలాండ్ అది చుట్టూ మనకి కృష్ణానది ఉంటుంది మధ్యలో ఉంటుంది ఇది దేవాలయం అంటే అటు కర్ణాటకకి బార్డరు లేదు తెలంగాణకి బో బార్డర్ కింద ఉంటుంది అన్నమాట కృష్ణానది అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుందమ్మా అంటే మనం బయటికి పిక్నిక్ ఘాట్లకి వెళ్ళినప్పుడు మనం పడవ ప్రయాణం చేయాలి తెప్ప ప్రయాణం చేయాలనుకుంటాం కదా ఇవన్నీ కూడా అక్కడ అనుభూతి చెందొచ్చు ఆహ్లాదకరమైనటువంటి వాతా వాతావరణం ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీకు నేను గురువు అనుగ్రహం అన్నాను కదా నేను ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నాను నాకు పరిచయం ఉంది పిఠాపురం దత్తక్షేత్రం పరిచయం ఉంది మా ఊర్లో అంటే నేను పుట్టి నేను పుట్టి పెరిగినటువంటి అనపర్తిలో సత్యనారాయణ రెడ్డి గారు ఒక ఆయన దత్తమాలలు వేయిస్తూ అనగాష్టమి వ్రతాలు చేయిస్తూ సమయం దొరికినప్పుడు గానుగాపూర్ కన్నా కురువాపురం ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు అక్కడ ఆ నదిలో ఆయనకి సాలగ్రామ శిలలు దొరకటం ఇవన్నీ గురించి మాట్లాడుతూ ఉంటారు అనుకునేవాడిని వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళని వెంటనే హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు ఎలా వెళ్ళాలని అనుకుంటూ ఉంటాం కానీ నాకు ఇంతవరకు కుదరల నేను రీసెంట్గా ప్రాణిక హీలింగ్ క్లాసెస్ హైదరాబాద్లో కండక్ట్ చేసినప్పుడు నేను నా ఆర్గనైజర్ సుచిత్ర అన్నాను అమ్మ మనం దత్తునికి దర్శనం చేసుకోవాలి కురవాపురం వెళ్ళాలి అమ్మా అయిపోయింది ఒక వన్ వీక్ తర్వాత ఆవిడ ఫోన్ చేసింది కురువాపురం నుంచి ఫోన్ వచ్చింది గురువుగారు కురువాపురం నుంచే ఫోన్ వచ్చింది కురువాపురం నుంచే అక్కడ శ్రీపాదస్వామి అని ఒక ఆయన ఆశ్రమం ఉంది ఆయన దానం చేస్తూ ఉంటారు ఆయన ఫోన్ చేశారు నేను క్లాస్కి వస్తాను అని ఆయన క్లాస్కి వస్తాను ఆయన క్లాస్కి హైదరాబాద్ వస్తానని క్లాస్ కాల్ చేశాను మీరు కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది అని ఆయన ఆయన మామూలుగా మనల్ని ఆహ్వానించారు ఆయన వచ్చారు క్లాస్కి వచ్చి క్లాస్లో కూర్చున్నారు నన్ను చూశారు దీపజ్వ దీపం ప్రజ్వలన కూడా నేను ఆయన చేతులతోటే చేయించి ఆయన చెప్పారు నేను సో అండ్ సో నేను సాధారణంగా బయటికి రాను ఆయన హెయిర్ కూడా జడలు కట్టేసింది అంటే ఆయన గత ఏ రెండు వేల ఏడు నుంచి అంటే దర్శనానికి వెళ్ళి అక్కడ ఉండిపోయి ఒక ఆశ్రమం పెట్టుకుని ఆశ్రమాన్ని రన్ చేస్తూ నిత్యాన్నదానం చేస్తూ మనం నిత్య అగ్నిహోత్రం చూస్తాం అంటే 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 ప్రతినిత్యం అగ్నిహోత్రం చేయడం కదా ఇది అఖండ నిత్యాగ్నిహోత్రం చేస్తున్నాడు ఆయన గత ఐదు సంవత్సరాలుగా అంటే ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా యజ్ఞం ఆగదు అంటే రాత్రి పగలు కూడా నిత్యాగ్నిహోత్రం అఖండ నిత్యాగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర హవిటం ఇదే ఎక్కడ మీకు ఆ నామస్మరణ ఆగదు హోమం ఆగదు ఇలా ఐదు సంవత్సరాలుగా జరుగుతుంది పదమూడు సంవత్సరాల దీక్ష తీసుకున్నారు ఆయన మీరు ఎప్పుడు వెళ్ళండి మీకు వాళ్ళు వంట చేసి పెడతారు ఉచితంగా నిత్యాన్నదానం అంటే వాళ్ళు పెట్టినప్పుడు తింటాం కానీ ఇక్కడ మనం వెళితే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం అల్పాహారం విశేషంగా ఆ అనగాదేవే వచ్చి మనకి అన్నం వడ్డించడం అనేది చాలా చెప్తూ ఉంటే నాకు అసలు అమ్మా నేను చెప్తూ ఉంటేనే నీకు అలా అనిపిస్తే ఆయన హైదరాబాద్ వచ్చి మీరు రావాలి గురువుగారు అని క్లాస్ కదా ఆయన వచ్చింది క్లాస్ నేర్చుకోవడానికి కానీ ఆయన క్లాసులో కూర్చున్నది లేదు ఓ గంటసేబి కూర్చున్నారు నన్ను ఆహ్వానించారు ఆయన అంటే మీ సంకల్పం అలా స్వామి అంటే నేను వెళ్ళట్లేదు వెళ్ళాలనుకున్నాను నేను గానగాపూర్ చూశాను పిఠాపురం చూశాను కొలహాపూర్ దగ్గర ఉన్నటువంటి నృసింహవాడి అని ఉంటుంది అది కూడా దత్తక్షేత్రం వల్ల పొలిది పాదుకలు ఉంటాయి అలాగే అక్కడ పంచనది సంగమం ఐదు నదులు కృష్ణానది అది కూడా అది కూడా చూశాను కానీ కురువాపురం వెళ్ళలేకపోయాను కురువాపురం నుంచి ఒక స్వామి దీక్షలో ఉన్నటువంటి స్వామి కురువాపురం కథలు లేదంటే ఆయన ఎక్కడికి వెళ్ళరు ఆయన వచ్చి నన్ను ఆహ్వానించడం ఎంత మహద్భాగ్యం అద్భుతమైనటువంటి దర్శనం ఆయన దగ్గరుండి నాకు దర్శనం చేపించి కృష్ణా నదీ స్నానం చేసి వెళ్ళరు నేను వెళ్ళాను ఇక వీడియో చూసి అవునా అనుభూతి ఇంకా వెళ్తారు ఆయన పిలిచారు నేను వెళ్ళాలి అంటున్నారు అనుకుంటున్నాను నేను అనుభూతి చెందానమ్మా అక్కడ ప్రతినిత్యం ఐదు సంవత్సరాలుగా నామస్మరణ ఆగకుండా జరుగుతుంది ఎవ్రీ త్రీ అవర్స్ కి మనుషులు మారుతూ ఉంటారు నామస్మరణ చేస్తూ ఉంటారు అంతకన్నా భాగ్యం ఉంటుందా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాద శ్రీపాదవల్లభ దిగంబర ఇక్కడ నేను సూర్యోపాసన బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్ల త్రిమూర్తాత్మకం కదా సూర్యుడు ఎవరమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అంటే ఆ సూర్యుడే ఈ దత్తాత్రేయుడు త్రిమూర్తక స్వరూపం కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే సూర్యుడు ఆయన నన్ను ఆహ్వానించారు నాకు ఆ చేతులతో వడ్డించారు అల్పాహారం ఇచ్చారు ఎవరు వెళ్ళినా సరే అలానే రిసీవ్ చేసుకుంటారు అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు నేను చెప్పా నా సూర్య కుటుంబం నుంచి నా కుటుంబ సభ్యులు వస్తారు అయితే అక్కడికి అంటే చాలా మంది అంటే ఇది కలియుగ మాయను మరే మాయను ఫలితం లేనిదే ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు అవును సో మరి ఆ క్షేత్రాన్ని దర్శించిన వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది ఏం కావాలి అడగండి మీరు అడగండి మీకు ఒక్కొక్కటి ఒకటి అడగండి నేను చెప్తాను ఏం కావాలి సాధారణంగా అయితే వెంటనే అడిగేది ధనం ఎస్ వెళ్ళండి గురువు అంటే ధన కారకుడు భాగ్యాధిపతి గురుడు గురువు దగ్గరికి వెళ్తే అద్భుతమైనటువంటి ధనం వస్తుంది తర్వాత వెంటనే ఆరోగ్యం కావాలి అది ఉంటేనే ఆస్వాదించగలం ఇక ఇక దానికి కొదవే లేదు ఆనందం కావాలి ఐశ్వర్యం కావాలి సంతానం కావాలి పెళ్లిళ్ళు అక్కడ జరుగుతున్నాయని అడిగేనా అయింది మీరు ఏమి ఇవ్వగలరు అంటే ఇక్కడ అవన్నీ ఉన్నాయి అవన్నీ ఇస్తాడు తీసుకొని వచ్చి అక్కడ అందునిత్యం యజ్ఞం జరుగుతుంది అఖండ అఖండంగా జరుగుతుంది అయితే గురుగారు ఒక్క విషయము ఇంత మంచి అంటే రహస్యమైన అత్యంత శక్తివంతమైన ఆలయం గురించి చెప్పారు దయచేసి మన బ్యూస్ ఇంతకు ముందు కూడా మనం కొన్ని రహస్యమైన ఆలయాల గురించి చెప్పినప్పుడు పాపం వెళ్ళి చాలా మంది అడ్రస్ సరిగ్గా తెలియక చాలా సఫర్ అయ్యారు దయచేసి ఈ ఆలయానికి సంబంధించిన అడ్రస్ లొకేషన్ కొంచెం గా మనం ఇస్తే పాపం వెళ్ళిన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు శ్రీపాదాచాయ ఆశ్రమం అనే ఉంటుంది కృష్ణానదికి ఒడ్డున ఇక్కడ ఆశ్రమం దగ్గర మనము అకామిడేషన్ తీసుకుని మనం పట్టుకెళ్ళినటువంటి అవన్నీ పెట్టుకు కృష్ణానది మధ్యలో ఉంది ఇది ఐలాండ్ పడవ మీద తీసుకెళ్తారు ఇప్పుడైతే ఎండాకాలం కాదు కొంచెం నీరు తగ్గింది పెద్ద పడవలు లేవు కానీ చిన్న చిన్న తెప్పలు ఉంటాయి కదా తెప్పల మీద తీసుకెళ్ళి అవతల ఒడ్డుకి తీసుకెళ్తారు దర్శనం చేసుకోవచ్చు విశేషమైనటువంటి పాదుకుల దర్శనం అక్కడ పాదుకులకి అర్చన ఉంటుంది అభిషేకం ఉంటుంది ఉదయం అర్చన ఉంటుంది అవి చేసుకుని అక్కడ నుంచి శ్రీపాద వల్లభులు తపమాచరించినటువంటి గుహ ఉంటుంది ఒక పెద్ద ఓడల మర్రి మర్రి చెట్టు మీకు అవి చూస్తే చెట్టు అంతా కూడా విపరీతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీతో అవి వేర్ల ఓడల చెట్టు మొదల అనిపిస్తున్నట్టు తలపిస్తుంది అద్భుతం అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ అంటే ఎవరైతే గురువు అనుగ్రహం లేక ఇబ్బంది పడుతున్నారో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు సొంత ఇంటి కళలు నెరవేరక ఉద్యోగంలో ప్రమోషన్ రాక ఇలా ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా దగ్గరలోనే ఉంది రెండు వందల కిలోమీటర్లు హైదరాబాద్కి హైదరాబాద్కి రాయచూరు డిస్టిక్తో ఉందమ్మా మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నాలుగు గంటలు బెంగళూరు హైవే ఓకే చాలా అద్భుతమైనటువంటి దర్శనం ఎవరికి ఇబ్బంది లేకుండా లొకేషన్ లింక్ కూడా మీ అందరి కోసం నేను డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను ఓకేనా ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడొద్దు వెళ్ళిన వాళ్ళకి మంచి జరగాలి అంద హండ్రెడ్ పర్సెంట్ అందరికీ గురువు అనుగ్రహం కలగాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి మేనూ నుంచి మేషానికి గురువుడు మారుతున్నారు కాబట్టి నదీ స్నానం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు అందరూ కూడా కాశీ వెళ్ళలేరు కదా హరిద్వారం వెళ్ళలేదు గంగా నది స్నానం గురువు దగ్గరగా శ్రీపాద వల్లవులు సంచరించినటువంటి ప్రాంతం తపస్మా తపమాచరించినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి అక్కడ అద్భుతమైనటువంటి అకామిడేషన్ ఉంది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండదు ఫుడ్కి లోటు ఉండదు అంటే మనకి గానుగాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ కొంత అసౌకర్యాలు ఫీల్ అవుతూ ఉంటాం మనకి అంటే అది మన మన ఆంధ్రాకి దగ్గరగా ఉండదు ఇక్కడ ఆశ్రమం ఉంది అది తెలుగు వాళ్ళదై ఉంది మనకి తెలుగు ఫుడ్డు ఆంధ్ర ఫుడ్డు మా తెలంగాణలోనే ఉంది అది కాస్త ఇబ్బంది పనేది అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండదు నేను మీరు వెళ్ళండి విక్రమాదిత్య గారు చెప్పారు అని చెప్పండి శ్రీపాదాచార్య గారితోటి శ్రీపాద స్వామి చెప్పండి ఆయన చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఇది ఒక బాధ్యత అందరూ వెళ్ళాలి అందరినీ తీసుకువెళ్ళాలి అందరికీ గురువు అనుగ్రహం దక్కాలి ఎందుకంటే బ్రహ్మ విష్ణు స్వరూపుడు నేను కొలిచే సూర్యుడు కూడా బ్రహ్మ విష్ణు స్వరూపుడు సకల దేవత స్వరూపుడు సూర్యనారాయణమూర్తి కాబట్టి అందరూ కూడా విశేషంగా దర్శనం చేసుకోండి గురువు అనుగ్రహాన్ని పొందండి సో ఇప్పుడు మీరు అన్నట్టు మేనం నుంచి గురువు మేషంలోకి వెళ్తున్నారు దానివల్ల కొన్ని రాసులు వారికి నిజంగానే కాస్త ఇబ్బందులు ఉన్నాయనే మాటలు కూడా కాబట్టి ఇవ్వకనే మంచి రెమెడీ ఇచ్చేసారు అందరికీ కూడా సో డెఫినెట్ గా ఇలాంటి ఆలయ దర్శనాలు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇంకా ఇంకా అంటే రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయేమో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఐదు సంవత్సరాలుగా నామస్మరణ ఆగకుండా నామస్మరణ ఆగకుండా అఖండ నిత్యాగ్నిహోత్రం అబ్బా ఒక వారం చేస్తాం పది రోజులు చేస్తాం ఉదయం చేసి మధ్యాహ్నం అయిపోద్ది కానీ ఇది నిత్యం జరుగుతూనే ఉంది మనుషులు మారుతూ ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఉన్నారు దానం చేస్తున్నాడు నన్ను గురువు పిలిచాడమ్మా నేను గురు స్థానంలో ఉన్నాను గురువుని కాకపోయినా నా కుటుంబ సభ్యుల్ని నేను ఆహ్వానిస్తున్నాను వెళ్ళండి గురువు దర్శనాన్ని పొందండి నేను పంపించానని చెప్పండి డెఫినెట్గా గా గురుగారు ఖచ్చితంగా వెళ్ళాలి ఇలాంటి ఆలయాల దర్శనాలు అవసరము ఇంకా ఇలాంటి రహస్యమైన శక్తివంతమైన ఆలయాల గురించి ఇంకో విషయం చెప్పరా చెప్పండి గురుగారు తిరుపతి ఉంది కదా అది అందరూ కూడా మనం కాస్ట్లీ అనుకుంటాం అంటే ధనవంతుల తిరుపతి ఇక్కడ పేదవాళ్ళ తిరుపతి ఉంది తెలంగాణలో అయితే ఈ పేద తిరుపతి మీరు ఆల్రెడీ ఇందాకడ కూడా నాకు మాటల్లో చెప్పారు డెఫినెట్గా ఇలాంటి రహస్యవంతమైన శక్తివంతమైన ఆలయాల గురించి గొంపుతాము డెఫనెట్గా చెప్పండి గురుగారు ఇత్తన గుడి ఉలి ఉలి తగలనే శిల్పం తవ్వని కోనేరు పెట్టని పాదుకలు దేవాలయం విశిష్టత పెట్టని పాదుక పాదుకలు కాళ్ళు పాదాలు పెడతాం కదా పాదు పాదాలను పూజ చేసేవి పెట్టని పాదాలు తవ్వని కోనేరు తగలని శిల్పము కట్టని దేవాలయం ఉందా అయితే చాలా ఉంది రహస్యవంతమైన శక్తివంతమైన అద్భుతం కదా అద్భుతమా అద్భుతమా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళు చైర్మన్ గారు మధుసూదన్ గారు ఆహ్వానించి తీసుకెళ్లి చూపిస్తే జన్మధన్యమైంది ఇది ఉంది మనకి ఇది కూడా తెలంగాణలోనే ఉంది అంటే దత్తుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటే ఆయన బ్రహ్మ వచ్చేది విష్ణుమూర్తి కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అదే గుడిలో అదే కొండ మీద మీకు దక్షిణాభిముఖుడైనటువంటి పరమేశ్వరుడు దాని మీద మీకు సో అయితే ఇవి డీటెయిల్డ్గా ఈ అన్ని ఆలయాల గురించి మన వ్యూస్ అందరికీ ఖచ్చితంగా తెలియచేయాలి తెలవాలి ఖచ్చితంగా మన ఆలయాలనేది ఆలయ దర్శనం అనేది మనకే భాగ్యం సో డెఫినెట్గా అదంతా కూడా వృద్ధి చెందాలి అందరూ బాగుండాలని మనం పడే ఈ తాపత్రయానికి బహుశా ఈరోజు మీరు ఈ ఆలయ విశిష్టతలు చెప్పడం అనేది నిజంగా నేను చాలా మహద్భాగ్యంగా భావిస్తున్నాను గురుగారు ఎంతో అద్భుతమైన అత్యద్భుతమైన శక్తివంతమైన ఆలయం గురించి వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో అర్థమైపోయింది కదా అసలు ఎంత అద్భుతం ఎంత అద్భుతం అసలు ఇంకా ఉన్నాయంట శక్తివంతమైన ఆలయాలు బట్ గారు చెప్పినట్టుగా కుర్వాపురం ఆలయానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి దర్శించుకుందాం దర్శించుకుంటే ఆ శక్తి ఫస్ట్ మనలో వస్తుంది ఆ శక్తిని మనం ఆలయ దర్శనం అన్నది ఎప్పుడు కూడా మంచిదే అందున ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో కొంచెం యోగాలు కొన్ని బాగాలేదు కొన్ని రాసుల వారికి అంటున్నారు సో అంటే కొన్ని కొన్ని అంటే బాగాలేదు అంటే ఏదో మూఢత్వం వైపు మళ్ళీ వెళ్ళిపోయి అయ్యో నాకు బాగాలేదని అనుకుని ఉండమన్నది నా ఉద్దేశం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏదన్నా ఒక మంచి పని చేయాలి కాబట్టి ఒక ఆలయ దర్శనాన్ని మనం దర్శించుకుంటే బాగుంటుందిగా మరి ఒక్కసారి కురవాపురం ఆలయానికి వెళ్ళి దర్శించుకుని అందరూ పునీతులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి పునీతులు తరిద్దాం మరో చక్కటి కార్యక్రమంతో మరో శక్తియుత క్షేత్ర సందర్శిని ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం